తెలంగాణ కొత్త సచివాలయ నిర్మాణ పనులకు సంబంధించి టెండర్ ఖరారైంది. షాపూర్జీ పల్లొంజీ సంస్థ ఈ టెండర్ను సొంతం చేసుకుంది. ఏడాదిలోపు సచివాలయ నిర్మాణాన్ని పూర్తి చేయాలని షాపూర్జీ పల్లొంజీ సంస్థకు ప్రభుత్వం నిబంధన పెట్టింది. ఈ టెండర్ కోసం షాపూర్జీ పల్లొంజీతో పాటు ఎల్ఎన్టీ సంస్థ తుది వరకు పోటీ పడ్డాయి. అయితే చివరకు షాపూర్జీ పల్లొంజీ సంస్థ ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టును దక్కించుకుంది. టెండర్ కాంట్రాక్ట్ ప్రకారం 2 ఎకరాల్లోని ప్రాంతాల్లో 7 లక్షల చదరపు అడుగుల్లో సచివాలయ భవన నిర్మాణం ఉండనుంది. మిగతా 25 ఎకరాల క్యాంపస్లో ల్యాండ్స్కేపింగ్, పార్కింగ్, ఇతర సదుపాయాలు ఉంటాయి. భవనంలోని మధ్య పోర్షన్లో అశోకుడి ధర్మచక్ర స్థూపం ఉంటుంది. అది 15 అంతస్తుల ఎత్తు ఉంటుంది. ముఖ్యమంత్రి ఆఫీస్ 6 అంతస్తులు ఉండనుంది. త్వరలో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి.